హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ రెసిపీ వచ్చేసి హోల్ వీట్ వెజ్ మోమోస్. అవును, ఇది మైదాతో కాదు, గోధుమ పిండితో చేస్తున్నాము. సో ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో మైదా అంత మంచిది కాదు కాబట్టి ఈ గోధుమ పిండితో కూడా టేస్ట్ మీకు చాలా బాగా వస్తాయి. సో ఇలా కలుపుకున్నాం కదా చపాతీ పిండి. సో దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. సో ఇది రెస్ట్ అయ్యేలోగా మనం ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి, అలాగే 1 కప్పు క్యాబేజీని కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి, 1 కప్పు క్యాప్సికమ్, అలాగే 1 క్యారెట్ గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి, 1 ఇంచ్ అల్లం కొంచెం తురుముకుని పెట్టుకోండి, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. సో మనం ప్రాసెస్ చూసేద్దాం ఈ ఫిల్లింగ్ ఎలా చేయాలో. సో 1 పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసాను. సో అది కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి, అలాగే జింజర్, అల్లం తురుము పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. సో ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని యాడ్ చేయాలి. సో ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తాయి కదా అప్పుడు ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కారం ఓన్లీ పచ్చిమిర్చే. సో ఆల్రెడీ క్యాబేజ్ చాప్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేస్తున్నాను, క్యారెట్ అండ్ క్యాప్సికమ్. సో ఇక్కడ నేను ఈ 3 వెజిటబుల్స్ తీసుకున్నాను, మీకు ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ సన్నగా చాప్ చేసుకుంటేనే బాగుంటాయి. సో ఇలాగ ఒక్కసారి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి, 1 to 2 మినిట్స్. సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇది మరీ మీకు బాగా ఫ్రై అవ్వకూడదు, కొంచెం క్రంచీనెస్ ఉంటేనే ఈ మోమోస్ బాగుంటాయి. సో లాస్ట్లో సోయా సాస్ కూడా యాడ్ చేసి 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మన ఫిల్లింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ఈ చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి. చేసుకుని మనం చపాతీలాగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. సో మీకు అన్ని మోమోస్ సేమ్ సైజ్ రావాలంటే ఏదైనా రౌండ్ కట్టర్ తీసుకుని దాన్ని కట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఈ ఫిల్లింగ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకుని కొంచెం ఫోల్డింగ్స్ ఇస్తూ ఇలాగా మోమో షేప్ లాగా దగ్గరగా ఫోల్డింగ్స్ ఇస్తూ ఇలా చేసేసుకోవాలి. సో ఫస్ట్లో 1 మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, సో 1 చేసాక మీకు అలవాటు అయిపోతుంది. సో ఇది చపాతీ చేసేది మాత్రం కొంచెం థిన్గా చేసుకోండి, అంటే మరీ థిన్గా కాదు, కొంచెం థిన్గా చేసుకుంటే మీకు మోమోస్ బాగా వస్తాయి. సో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పిండిని తీసేసేయండి పైన. సో ఇలాగే మిగతా అన్ని మోమోస్ని చేసేసుకుని పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో స్టీమర్కి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి ఈ మోమోస్ పెట్టేసుకుని మనం 6 to 8 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి స్టీమ్ అయిపోతాయి ఈ మోమోస్. చాలా టేస్టీగా ఉంటాయి. మనం మైదాతో ఎంత టేస్టీగా ఉంటాయో ఈ గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో మన మోమోస్ రెడీ అయిపోయి, దీని ఏదైనా హాట్ రెడ్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని రింగ్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ సూన్, బై బై.